వాళ్ళ ప్రజలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఎన్నో వాగ్దానాలు చేసి అమలు కాని వాగ్దానాలు, ప్రజలు అమలు చేయలేనటువంటి వాగ్దానాలన్నీ కూడా నమ్మి ఓటేశారు. ఆ ఎన్ని కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళండి, గడప గడపకే కార్యక్రమం అని చెప్పి బహుశా నా రాజకీయ జీవితంలో ఇలాంటి పోకడం ఎప్పుడూ చూడలేదు. ఇవాళ గడప గడపకే కార్యక్రమం వెళ్తుంటే ప్రజల నుంచి ఒక అనూహ్య స్పందన, మేము మోసపోయాం, మేము డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తన్నారు, బాబు వస్తే జాబ్ అన్నారు, మా ఇంట్లో నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగం లేకపోతే 2,000 ఇస్తా అన్నారు, అలాగే డ్వాక్రా సంఘ రుణాలన్నీ కూడా మాఫీ చేసి ఇంటికి బంగారం అని కూడా ఇంటికి తీసుకొచ్చిస్తా అన్నారు. ఇలా ఎన్నో వాగ్దానాలు చేశారు, ఏ ఒక్కటి కూడా అమలు జరగలేదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ డ్వాక్రా సంఘ రుణమాఫీ కానీ రైతు రుణమాఫీ అని కానీ ఏది కూడా ఆయన ఏది చేస్తాడో అదే చెప్పాడు. కానీ ఇవాళ మోసపోయినటువంటి మేము అందరూ కూడా తెలుసుకున్నాం అని చెప్పి ప్రజల నుంచి ఒక అనూహ్యమైనటువంటి స్పందన ఇవాళ గడప గడపకి చాలా స్పష్టంగా కనబడుతుంది. మరి ఇప్పుడు ఇవాళ మా నాయకుడు ఇచ్చినటువంటి ఈ గడప గడప కార్యక్రమాన్ని ప్రజల్లో వచ్చినటువంటి స్పందన చూస్తుంటే మరి నిజంగా మా నాయకుడు ఇచ్చిన ప్రోగ్రాం వలన ప్రజల్లో రేపు ఓటేసేటప్పుడు ఒక ఆలోచనతో ఓటేయాలనేటువంటి పరిస్థితి ఇవాళ ఈ గడప గడప కార్యక్రమంలో కనబడుతుంది.